Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలియదా అంటూ తన స్వరంతో తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లిన సాయి చంద్ ఇప్పుడు అకాల మరణం ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది. ప్రస్తుతం మనతో విమలక్క ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే సాయి చంద్, విమలక్క వీరంతా కలిసి కూడా ఉద్యమం కంటే ముందు నుంచి కూడా వీరంతా కలిసి పనిచేశారు. అసలు ఎలాంటి అనుబంధం ఉంది తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ సాయి చంద్ తో మీరు కలిసి ప్రత్యక్షంగా మీరంతా కలిసి వేదికలు పంచుకున్నారు, పాటలు పాడారు, ఎలాంటి అనుబంధం ఉంది అసలు మీకు సాయి చంద్ తో? అంటే అరుణోదయతో ఉన్న అనుబంధము. వాళ్ళ కుటుంబం కూడా పార్టీ కుటుంబం, వాళ్ళ నాన్న కూడా పార్టీలోనే పనిచేశాడు. అట్లా అరుణోదయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడే తమ్ముడు సాయి చంద్. ఈ మలిదేశ తెలంగాణ ఉద్యమం కంటే ముందే అరుణోదయలో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా చాలా వేదికలు కలిసి పంచుకున్నాము. అట్లా ఆ తర్వాత మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంకా అనేక వేదికలు కలిసి పంచుకోవడం అనేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయంగా ఉండేవాడు అక్క అక్క అంటూ అందరం అరుణోదయ టీం కలిసినప్పుడు కూడా చాలా ఉత్సాహంగా కలిసి మాట్లాడేటువంటి తమ్ముడు. ఆ సందర్భంలోనే 2010లో కొత్తగూడెంలో పెద్ద బహిరంగ సభ, దాదాపు 1 లక్ష మందితో బహిరంగ సభ ఏమో, ఆ సభలో పాడి అక్కడి నుంచి మహిబాద్ వెళ్ళిండు తమ్ముడు ఇంకో ప్రోగ్రామ్కి. అక్కడే ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది తనకి, సివియర్ స్ట్రోక్ వచ్చింది ఫస్ట్ టైం. అక్కడి నుంచి వెంటనే ఖమ్మం తరలించడం, స్పర్శ హాస్పిటల్ కాకి భాస్కర్ వాళ్ళ హాస్పిటల్కి తరలించడం, అందరం కలిసి అక్కడ భాస్కర్ బాధ్యత తీసుకొని అక్కడి నుంచి నిమ్స్కు తరలించడం, అట్లా ఉద్యమం బతికించుకుంది ఆనాడు తమ్ముణ్ణి సాయి చంద్ని. ఆ తర్వాత మళ్ళీ రెండుసార్లు రావడం అనేది నిన్నటికి 3వ సారి. అది బహుశా హైదరాబాద్లో ఉండుంటే బతికేవాడేమో అనేటువంటి ఒక చిన్న ఆశ. తెలంగాణ సమాజం అంతా కూడా ఒక గొప్ప కళాకారుని కోల్పోయింది అనేటువంటి మా భావన కూడా. అరుణోదయ నుంచి తమ్ముడికి కన్నీటిని వాళ్ళు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఈ సమయంలోనే తమ్ముడు ఇట్లా సడన్గా చనిపోవడం అనేటువంటి నిజంగా బాధాకరం. మేడం, సాయి చంద్రని ఒక ఉద్యమకారుడిగా ఉద్యమంలో తన గొంతుతో ఎంతోమందిని చైతన్యపరిచాడు, తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలకమైన హోదాలో కూడా ఉన్నాడు. అసలు ఎట్లా చూస్తారంటే ఒక ఉద్యమకారుడిగా, ఇప్పుడు ఒక పొలిటీషియన్గా కూడా? సరే, ఆయన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయం. గతంలో ఉద్యమంలో అరుణోదయలో ఉన్నాడు ఫస్ట్, తర్వాత తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా భాగం పంచుకున్నాడు, ఒక ముఖ్య భూమికనే పోషించాడు తను. బహుశా తన గొంతు అందరికీ సుపరిచితం, మొత్తం అందరికీ కూడా, తెలంగాణ సమాజానికే కాదు ఇతర ప్రాంతాలకి, ఇతర దేశాలకు కూడా పోయొచ్చిండు తను. అట్లా ఆ గాత్రం అందరికీ సుపరిచితమే. సరే, తను అట్లా ఆ రాజకీయాలకు, పార్లమెంటరీ రాజకీయాలకు పోవాలనుకున్నాడు, పోయిండు. ఎక్కడున్నా కానీ మా పట్ల, అంటే లెఫ్ట్ ఓరియంటేషన్తో కూడుకున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే అందరం కలిసి పనిచేసినాం కనుక. అందరూ ఎప్పుడు కలిసినా కూడా చాలా ఆప్యాయంగా, అభిమానంగా కలిసి చాలాసేపు మాట్లాడేవాడు. పాత జ్ఞాపకాలని నెమరేసుకునేటువంటి వాళ్ళం. ఎప్పుడు వచ్చినా నేను ఒక మాట మాత్రం చెప్పేదాన్ని, ఎమోషన్గా ఉండొద్దు, కొంచెం కేర్ఫుల్గా ఉండు, నీ ఆరోగ్యం జాగ్రత్త, నీ గుండె పదిలంగా ఉంటే ఇంకా 10 కాలాల పాటు ప్రజలకు నీ గాత్రం అందించేటువంటి అవకాశం ఉంటుందని మాత్రం చెప్పేదాన్ని. నవ్వుతూ అట్లా మాట్లాడుకుని డిస్పర్స్ అయ్యేటువంటి వాళ్ళం. మేడం, చివరిసారిగా సాయి చంద్తో మీరు అంటే ఫోన్లో కానీ ప్రత్యక్షంగా కానీ ఎప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడారు? ప్రత్యక్షంగా మాత్రం బండప్రకాష్ అన్న కొడుకు పెళ్లిలో, ఆ తర్వాత ఫోన్లో మాట్లాడాను 1-2 సార్లు. ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా అదే ఆ పూర్తి పాట చాలామంది అడిగారు, ఆ పాట కావాలని. ఏది రామారావు అవార్డు నాకు వచ్చినప్పుడు శంకర వేదిక ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో దానికి అతనే రాశాడు ఆ పాట. ఆ పాట రాసిండు కాబట్టి ఆ పాట కావాలని అడుగుతున్నప్పుడు అడిగాము. మన అరుణోదయ కళాకారులు కూడా ఫోన్ చేసి అడిగారు. అట్లా తర్వాత ఇంకా జనరల్గా కూడా మనం 2-3 సార్లు ఫోన్లో మాట్లాడడం అనేది జరిగింది. ఒక చిన్న పాటతో సాయి చంద్కు మీ నివాళులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్, సాయి చందుకు జోహార్, తమ్ముడికి జోహార్, జోహార్. సాయి చంద్తో తనకున్న అనుబంధాన్ని నెమరవేసుకుంటూ విమలక్క కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక సాయి చంద్ను చివరి చూపు చూసేందుకు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడకు ఆయన ఇంటికి తరలి వస్తున్నారు.